హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందామండి. చూపిస్తాను. ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత పోపు వేసుకుందాం. ఫస్ట్ మినప్పప్పు ఒక స్పూను, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత బాగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం. బెండకాయ ముక్కలు వేసుకోవాలి పోపులో. నేను హాఫ్ కిలో తీసుకున్నానండి. నేను కళ్ళుప్పు ఎక్కువ వాడతానండి, మీ ఇష్టం సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం నీళ్ళు, అలా చిలకరించాలి వాటర్, ఎక్కువైతే పోయకూడదు, ముద్ద అయిపోతుంది బెండకాయ. ఎక్కువగా మాటవాటికి కలుపుకూడదండి. ఒక్కసారి సాల్ట్ పట్టేంత వరకు ముక్కలకి కలిపి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మూత పెట్టుకుని. 5 నిమిషాల తర్వాత అట్నుంచి టర్న్ చేసుకోవాలండి. ముద్దగా అయిపోతాయి, ఎక్కువగా కలుపుకూడదు. ఒకసారి అట్నుంచి టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 3 నిమిషాలు మగ్గనిచ్చాను. తర్వాత 3 నిమిషాల తర్వాత కుక్ అయ్యాయి బాగా బెండకాయ. ఇప్పుడు కాస్త మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకొని, మంట అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నానండి. జీలకర్ర పొడి 1 స్పూను. ఫస్ట్ ఎండుమిర్చి అవి తాలింపు వేసుకున్నాం కదా మనం, పోపు వేసుకున్నాం కాబట్టి చూసుకొని మనకి స్పైసెస్ ఎంత కావాలో చూసుకొని దాని ప్రకారం కారం కొంచెం వేసుకోవాలి. మనం స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అంతేనండి, ఈజీగా బాగుంటుంది సాంబార్ అన్నంతో పెరుగన్నంకి, చాలా టేస్టీగా ఉంటుంది అలా కలిపి పెట్టుకోవడం. చూసారు కదా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి.